పి నిఖిలజ, శాంతిశ్రీ, మెహరునిస, ఎం శాంతి, ఎం ప్రవళిక, పి వెంకట దీప్తి, సిహెచ్ విజయలక్ష్మి, పి సమంత, కె ప్రశాంత్, కె పావని, కె గీత, కళ్యాణి, కె వెంకటరమణమ్మ, కె భానుశ్రీ చాలు చాలు ఫస్ట్ అబౌట్ సే టు లైక్ వైఎస్ఆర్ జగనన్న విద్యా కానుక యోజన. ఇట్ ప్రొడ్యూస్ ఎడ్యుకేషనల్ కిట్స్ టు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ బిట్వీన్ క్లాసెస్ ఫస్ట్ టు టెన్త్. ద కిట్ ఇంక్లూడ్స్ స్కూల్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్, స్కూల్ సాక్స్ అండ్ బెల్ట్. Secondly, Nadu Nedu, in the scheme, our schools improvised. These tabs were distributed studying all 8th class. Byju's content, ఈ ట్యాబులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ట్యాబుల్లో మేము నోట్స్ రాసుకోవచ్చు. బైజూస్ కంటెంట్ ద్వారా ఇంగ్లీష్ క్లాసుల్ని చాలా బాగా వినొచ్చు. మాకు జగనన్న గోరుముద్ద పథకంలో రోజు వెరైటీ వెరైటీ డిషెస్ పెడుతున్నారు. రోజు చిక్కీ, గుడ్డు, రాగి జావా ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్న మా జగనన్నకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనబోరు లక్ష్మమ్మ, పొట్ల లక్ష్మమ్మ, పొట్ల లక్ష్మమ్మ, గంధల పోలయ్య, అంబరోజు శివరాజ్, రాజా తిరుమల శెట్టి, రాజా శ్రీరామ్, సుజాత, ఏనాటి సుకుమార్, సుకుమార్ విజయ, పేదూ రాజశేషయ్య, పేడూ రాజశేషయ్య, పేడూరు నర్సయ్య, తర్వాత పాపం లలితమ్మ, పేడూరు నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, పెండికొట్టు పార్వతి, పెండికొట్టు ఉషా, వేలూరు వెంకటలక్ష్మి, షేక్ కాలేమ్మ, షేక్ మస్తాన్ షా, సయ్యద్ కరీమ, షేక్ ఆషియా, షేక్ ముంతాజ్, షేక్ అమీర్ జాన్, సంగ వెంకటరమణమ్మ, పెరివేటి సుబ్బమ్మ, పట్నం సులోచన, మర్రిపాడు. ఒక అవకాశం ఇవ్వండి, ఎవ్వరో చేయని విధంగా మీకు చేశాడు. చాలా కష్టపడ్డాడు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా నన్ను ముఖ్యమంత్రిని చేసి పట్టాభిషేకం చేశారు. నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను న్యాయం చేయాలని చెప్పేసి ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారు. నేను తిరిగాను గడప గడపకు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలందరినీ కూడా రాష్ట్రంలో
మీ దగ్గరకు పంపించాడు. భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు ఇళ్లకు వచ్చి పలకరించింది ఏ రాష్ట్రంలో కూడా లేదు, అది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. 1,12,000 గడపలు నేను తిరిగాను, ప్రతి ఇంటికి వెళ్ళాను, మిమ్మల్ని పలకరించాను. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి, నాకు ఉండాలి. లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు, ఆయన్ని కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఇందుకూరుపేటలో హాస్పిటల్ బిల్డింగ్ ఇప్పుడు ప్రారంభించొచ్చాను. దాదాపు 3,95,00,000 రూపురేఖలు మారిపోయినాయి, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారే శాంక్షన్ ఇచ్చినారు ఇందుకూరుపేట హాస్పిటల్లు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలో 3,15,00,000 ఈ మధ్యనే కలెక్టర్ గారి చేతుల మీదుగా హాస్పిటల్ బిల్డింగ్ కూడా మనం శాంక్షన్ చేయించుకున్నాం, ప్రారంభోత్సవం చేశాం. కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ధీటుగా ఉంది మన ఇందుకూరుపేట హాస్పిటల్, చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూడండి, ఇప్పుడే ప్రారంభోత్సవం చేసి వచ్చాను. విద్య మీద, వైద్యం మీద, పేద ప్రజల మీద దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2,75,000 కోట్లు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, రాజకీయాలే చెయ్యకుండా మీ అకౌంట్స్లో డబ్బులు వేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మర్చిపోకూడదు. ఈ 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి, మమ్మల్ని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఇది మీరు ఆలోచన చేయాలి. ఇందాక చెప్పాను ఏదో బలంగా ఎత్తుకొస్తున్నారంటే డబ్బు ఖచ్చితంగా తీసుకోండి, వద్దను బాకండి. పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద కుద్దండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా చెయ్యాలి మీరు, దీన్ని గుణపాఠం చెప్పాలి వాళ్ళకి. అక్రమంగా సంపాదించిన డబ్బు ఎత్తుకొని ప్రజలను కొనాలని చూస్తున్నారు. నా ఉద్దేశం రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో, ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనో మీకు తెలుసు, మీ చేతుల్లో ఉంది. మీరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు, 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను ఇచ్చారు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వెంట పేద ప్రజలు ఉన్నారు, చంద్రబాబు దగ్గర బలిసిన కోటీశ్వరులు ఉన్నారు. బలిసిన కోటీశ్వరులకి పేదలకి మధ్య జరగబోయే యుద్ధమే రేపు ఎలక్షన్స్. మీరు